హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు మన టాపిక్ హౌస్ వైఫ్ చేసే డైలీ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవి డైలీ యాక్టివిటీస్, ఆర్ మనం వీటిని డైలీ చోర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు హౌస్ వైఫ్స్ ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని హోమ్ మేకర్స్ అంటారు. హౌస్ వైఫ్స్ అనే వర్డ్ అవుట్డేటెడ్ అయిపోయింది, పాతబడిపోయింది. సో ఇప్పుడు మనం వాళ్ళని హోమ్ మేకర్స్ అంటాం. సో వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ ఏముంటాయో మనం ఈరోజు ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. సో మనం యాక్చువల్గా మనం ఓన్లీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏదో గ్రామర్ టాపిక్స్, ఏదో టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని, రిపోర్టెడ్ స్పీచ్ లేదంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కండిషనల్స్ ఇలాంటివన్నీ నేర్చుకుని దీంతోనే ఇంగ్లీష్ పూర్తయింది అనుకుంటారు. కానీ మనం డైలీ యాక్టివిటీస్ చేసేవి అవన్నీ ఆ టెన్సెస్లోకి వాటిలోకి రావు. సో మీకు అవన్నీ రావాలి అంటే, సో ఆ కంపల్సరీ మన డైలీ యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నేను ఈ వీడియోస్లో ఆ హౌస్ వైఫ్స్, ఐ మీన్ హోమ్ మేకర్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా ఈవినింగ్ వరకు ఏమైతే చేస్తారో అన్ని కూడా ఈ వీడియోస్లో నేను పుట్అప్ చేశాను. సో ఇది చూడడం వల్ల ఏంటంటే మన కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే మన డైలీ ఏ ఇంగ్లీష్ అయితే యూజ్ చేస్తామో, మనం తెలుగు ఎలా యూజ్ చేస్తామో రెగ్యులర్గా, అలానే ఇంగ్లీష్లో కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సెషన్లో మనం హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి పదాలు ఇంగ్లీష్లో వాడతామో తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు హౌస్ క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. సో ఒకరు ఎవరో వచ్చేసి మిమ్మల్ని అడిగారు, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు అని. అప్పుడు మీరు చెప్పొచ్చు, ఐఎమ్ క్లీనింగ్ మై హౌస్ అని జనరల్గా చెప్పేస్తాం. ఓకే, ఇప్పుడు క్లీనింగ్ మై హౌస్ అనేది ఒక యాక్షన్, నువ్వేం చేస్తున్నావో చెప్తున్నావు. సో ఇప్పుడు ఆ క్లీనింగ్ హౌస్లో కూడా మనకి చాలా విధాలుగా మనం హౌస్ని క్లీన్ చేస్తాం. సో అందులో ఫస్ట్ ఒకటి ఏంటంటే డస్ట్ ఆఫ్ అని చెప్పొచ్చు. డస్ట్ ఆఫ్ అనేది ఏంటి, ఇప్పుడు మనం దుమ్ము ఉంటుంది చాలా రోజుల నుంచి, కర్టన్స్ దుమ్ము పట్టి ఉంటాయి, లేదంటే బెడ్షీట్స్, టీవీ దుమ్ము పట్టి ఉంటుంది, రైట్? మన దగ్గర ఉన్న థింగ్స్ అన్ని దుమ్ము పట్టి ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని డస్ట్ ఆఫ్ అంటారు. ఇప్పుడు దాన్ని తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే మనం దుమ్ము దులుపుతాం, ఓకే, డస్ట్ ఆఫ్ అంటారు. అప్పుడు ఎవరైనా అడిగారు మిమ్మల్ని, ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు, అప్పుడు మీరేం చెప్తారు, ఐఎమ్ డస్టింగ్ ఆఫ్ ది టీవీ, ఐఎమ్ డస్టింగ్ ఆఫ్ ద కర్టన్స్, ఐఎమ్ డస్టింగ్ ఆఫ్ ది బెడ్షీట్ అని చెప్తున్నారు. అంటే మీరు డస్టింగ్ ఆఫ్, యు ఆర్ డస్టింగ్ ఆఫ్ ద టీవీ. సో అదే మీరు అది రేపు చేయాలనుకున్నారు, మీకు ఈరోజు కుదరలేదు, అది రేపు చేయాలనుకున్నారు. సో ఐ విల్ డస్ట్ ఆఫ్ మై టీవీ టుమారో, నేను రేపు నా టీవీని దుమ్ము, టీవీ పైన దుమ్ముని నేను రేపు క్లీన్ చేస్తాను. సో అప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎవరైనా అడిగారు, మీరు కర్టన్స్ క్లీన్ చేశారా, ఐ మీన్ కర్టన్స్ కున్న దుమ్ముని తీసేశారా అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పొచ్చు, ఎస్, ఐ డస్టెడ్ ఆఫ్ మై కర్టన్స్ ఎస్టర్డే, అది మీరు పాస్ట్లో చెప్పొచ్చు, రైట్? సో ఇది డస్ట్ ఆఫ్. సో అదే హౌస్ క్లీనింగ్ లో నెక్స్ట్ పార్ట్ ఒకటి తీసుకుంటే క్లీనింగ్ ద ఫ్లోర్. ఇప్పుడు మనకి ఫ్లోర్ ఉంటుంది కదా, సో దాన్ని మనం క్లీన్ చేస్తాం. ఆ క్లీనింగ్ లో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ యు స్వీప్ ఇట్. స్వీపింగ్ అంటే చిమ్మడం లేదంటే ఇల్లు ఊడవడం, దాన్ని SWEEP స్వీప్ అంటారు దాన్ని. సో ఐఎమ్ స్వీపింగ్ ద ఫ్లోర్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఐఎమ్ స్వీపింగ్ ద ఫ్లోర్, మీరు మీ ఇంటిని ఊడుస్తున్నారు అని చెప్తారు. సో ఇప్పుడు ఆ ఇంటిని ఊడ్చడానికి మనం ఒక టూల్ని యూజ్ చేస్తాం, దాన్ని బ్రూమ్ స్టిక్ అంటారు. ఇప్పుడు మనం చీపురా అని చెప్పుకుంటాం కదా, అది బ్రూమ్ స్టిక్. సో చిమ్మిన తర్వాత మీరేం చేస్తారు, ఆ తడిగుడ్డు పెడతారు. సో ఇప్పుడు మనకు వచ్చేసి మాపింగ్ స్టిక్ ఉంటుంది, మాపింగ్ స్టిక్. అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే, ఐఎమ్ మాపింగ్ ద ఫ్లోర్, మాపింగ్ ద ఫ్లోర్. సో ఇలా మనం ఇల్లుని
స్వీప్ చేయడం అండ్ మాప్ చేయడం చేస్తాం. సో అవి మనం ఎలా చెప్తాం, సో సమ్వన్ ఆస్క్డ్ యు, వచ్చి ఒకరు అడిగారు ఏం చేస్తున్నావు అని, ఓకే ఐఎమ్ మాపింగ్ ద ఫ్లోర్ అని చెప్తాం. అదే ఈవినింగ్ అడిగారు ఎవరో వచ్చి, మీరు ఆఫ్టర్నూన్ ఏం చేశారు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అని మీరేం సమాధానం చెప్పచ్చు అంటే ఐ మాప్ ద ఫ్లోర్, ఐ మాప్ ద ఫ్లోర్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకే మీరు చేయలేదు, రేపు చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చెప్తారు ఐ విల్ మాప్ ద ఫ్లోర్ టుమారో, నాకు ఈరోజు కుదరలేదు సో ఐ విల్ మాప్ ద ఫ్లోర్ టుమారో. సో ఇలా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం టాయిలెట్ క్లీనింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. సో అది మనం ఎలా చేస్తాం, సి ఫస్ట్ యు రిమూవ్ ద ట్రాష్, మనకి చెత్త అంతా ఉంటుంది లోపల, అంటే షాంపూ సాసెట్స్ అవన్నీ ఏదేదో అక్కడ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, యు రిమూవ్ ద ట్రాష్ ఫస్ట్, అంటే నువ్వు చెత్తని రిమూవ్ చేస్తావు. సో మీరు మీరు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు, సో వాట్ ఆర్ యు డూయింగ్, సో ఐఎమ్ రిమూవింగ్ ద ట్రాష్ ఇన్ ద టాయిలెట్, నేను ట్రాష్ని లేదంటే చెత్తని టాయిలెట్లో నుంచి తీసివేశాను అని చెప్తున్నావు. సో అదే మీరు ఫ్యూచర్లో ఏం చెప్తారు, రేపు ఒకవేళ తీయాలనుకుంటా, సో ఐ విల్ రిమూవ్ ద ట్రాష్ టుమారో అని చెప్తాం. అదే చేసేసి అయిపోతే ఐ రిమూవ్ ద ట్రాష్ అని చెప్తారు. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే క్లీన్ చేసే ప్రాసెస్, టాయిలెట్ క్లీన్ చేసే ప్రాసెస్లో స్టెయిన్స్ అంటారు. స్టెయిన్స్ అంటే ఏంటంటే మరకలు అండి. సో మనకేంటంటే టాయిలెట్లో బాగా మరకలు పట్టిపోతాయి, రైట్? సో ఆ స్టెయిన్స్ మీరు రిమూవ్ చేస్తారు, ఓకే వాటిని స్టెయిన్స్ అంటారు. సో ఐ రిమూవ్ ద స్టెయిన్స్ ఆఫ్ మై టాయిలెట్ అని చెప్పొచ్చు. అంటే మీరు కొన్ని లిక్విడ్స్ అన్ని వేసేసి, సో యు రిమూవ్ ద స్టెయిన్స్. సో దెన్ అప్పుడు మీరు అది కంఫర్టబుల్గా యూజ్ చేసడానికి ఉపయోగపడుతుంది. కింద ఎంతో పడిపోయి ఉంటాయి, కొన్ని బుక్స్ కానీ మన వాడుకునే ఆ వస్తువులన్నీ కింద పడతాయి. అప్పుడు మీరు వాటిని ఏం చేస్తారు, యు పిక్ దెమ్ అప్, పిక్ దెమ్ అప్ అంటారు. సో ఐ పిక్ ద బుక్స్ అప్ అని చెప్పొచ్చు. సో అదే నువ్వు చేస్తూ ఉంటే ఐఎమ్ పికింగ్ ద బుక్స్ అప్, అంటే మీ పిల్లలు ఎడ్డు కింద పడేశారు, రైట్? సో ఐఎమ్ పికింగ్ ద బుక్స్ అప్, ఆర్ఎల్స్ ఐ పిక్ ద బుక్స్ అప్. అప్పుడు మీరు పిక్ చేసుకున్న తర్వాత మీ చేతుల్లోనే ఉంచుకోలేరు. సో మీరు ఏం చేస్తారు, యు పుట్ దమ్ బ్యాక్ వేర్ దే బిలాంగ్ టు, అవి ఎక్కడైతే ఉండాలో అక్కడ మళ్ళీ మీరు వాటిని ప్లేస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే పుట్ బ్యాక్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్, వాటిని ఎక్కడైతే ఉంచాలో అక్కడ ఉంచుతారు. సో అప్పుడు మీరేం చెప్తారంటే ఐ పిక్ ద థింగ్స్ అప్ అండ్ ఐ పుట్ దమ్ బ్యాక్. పుట్ దమ్ బ్యాక్ అంటే అవి ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టేస్తాను, యు పుట్ దమ్ బ్యాక్. ఇంకా మీ తర్వాత కొన్ని పనులు చేస్తారు ఏంటంటే, యు పుట్ ద వేస్ట్ ఇన్ ది డస్ట్ బిన్. సో మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత యు పుట్ ద డస్ట్ ఇన్ ద డస్ట్ బిన్, నేను అప్పుడు మీరు చెప్తారు. సో ఐ పుట్ ద వేస్ట్ ఇన్ ద డస్ట్ బిన్, అంటే పుట్ అనేది మీరు పాస్ట్ లో అనేది అదే వస్తుంది, ప్రెసెంట్ లో అయినా కూడా అదే వస్తుంది, పుట్ కి పుట్ 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 అనే వస్తుంది, రైట్? సో మనం అందులో వేస్తాం ట్రాష్ ని, లేదంటే ఆ చెత్తని డస్ట్ బిన్ లో వేస్తాం. సో ఐ పుట్ ద వేస్ట్ ఇన్ ద డస్ట్ బిన్. నెక్స్ట్ మనకి పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్, నెక్స్ట్ మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని సర్దేస్తాం, అంటే అన్ని సర్దేస్తాం ఏ ప్లేస్ లో ఏది ఉండాలనేది. సో ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. సో ఇది కూడా ఒక ప్రాసెస్, రైట్? నెక్స్ట్ నువ్వు ట్యాప్స్ దగ్గరికి వెళ్తావు, కొన్ని లీక్ అవుతూ ఉంటాయి, సో యు కెన్ టైటన్ ద ట్యాప్స్, యు కెన్ టైటన్ ద ట్యాప్స్ అంటే ట్యాప్స్ ని బాగా టైట్ చేస్తావు. సో ఇంకా ఏదన్నా ఫిక్స్ చేయాల్సినవి ఉంటే యు ఫిక్స్ ఇట్, యు రిపేర్ ఇట్, వీటన్నిటిని చెప్పొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ కానీ మన హౌస్ కానీ
అంత బాగలేదు, చూడడానికి అంత డిజార్డర్గా ఉంది, ఏమంటే చెత్త చెదారం అంతా ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే అన్టైడీ అని చెప్తాం. సో ద రూమ్ ఈజ్ అన్టైడీ, సో ద హాల్ ఈజ్ అన్టైడీ అంటే నీట్గా లేదు అని. ఓకే, దానికి అంటే నథింగ్ బట్ ఇప్పుడు డస్టీ అంటారు కదా, ఇప్పుడు డస్ట్ ఎక్కువ ఉంటే మనం ద రూమ్ ఈజ్ డస్టీ అని చెప్పొచ్చు. అలా కాకుండా అన్ని ఎక్కడ పడితే అక్కడ డిజార్డర్గా ఉన్నాయి, ఒక ఆర్డర్లో లేవు, ఒక గ్లాసులు అటు ప్లేట్లు ఇటు అట్లా ఇట్లా ఉన్నప్పుడు అదే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సో ద రూమ్ ఈజ్ అన్టైడీ అని చెప్తాం మనం. సో ఇంకా కొన్ని ఏం చేస్తామంటే యూ త్రో సంథింగ్ అవే, త్రో సంథింగ్ అవే, కొన్ని నువ్వు పడేస్తావు బయటికి. సో ఐ త్రూ సంథింగ్ అవే, ఐఎమ్ థ్రోయింగ్ సంథింగ్ అవే అని చెప్తావు. సో ఇంకా మీరు మనకి మీ వాల్ పైన పిక్చర్స్ పెట్టుకుంటారు, సో అవి కూడా చెప్పొచ్చు ఐ పుట్ అప్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్, ఐ పుట్ అప్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్ అని చెప్తావు. సో నెక్స్ట్ మనం హౌస్ క్లీన్ చేయడానికి ఇప్పుడు మనకి వాక్యూమ్ క్లీనర్ అనేది ఒకటి వచ్చింది. సో అదేంటంటే మన ఫ్లోర్ని దానికదే క్లీన్ చేస్తూ ఉంటుంది, రైట్, అది వాక్యూమ్ క్లీనర్ అంటాం మనం. నెక్స్ట్ ఇంకా క్లోత్స్, మన షర్ట్స్ కానీ యూ కెన్ యాక్చువల్లీ హ్యాంగ్ దమ్ అప్, ఐ హ్యాంగ్ అప్ ద క్లోత్స్ అని చెప్పొచ్చు. ఐ హ్యాంగ్ అప్ ద క్లోత్స్ అంటే వాటిని హ్యాంగ్ అప్ చేస్తాం కబోర్డ్లో కానీ వార్డ్రోబ్లో కానీ మనం హ్యాంగ్ అప్ చేస్తాం అప్పుడు నీట్గా కనబడడానికి. సో ఇలా మనం హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ మనం వాడతాం. బెడ్ గురించి మనం ఎలా ఆ బెడ్ సర్దడం కానీ లేదంటే బెడ్ అరేంజ్ చేసుకోవడం కానీ వీటి గురించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. సి ఇప్పుడు మనం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనం బెడ్ని ఫోల్డ్ చేస్తాం, ఐ మీన్ అంటే మన బ్లాంకెట్స్ కానీ బెడ్ షీట్స్ కానీ మనం ఫోల్డ్ చేస్తాం. సో దాన్ని మనం ఫోల్డింగ్ అంటారు, అంటే మడుస్తారు మీరు. అదే మడవడానికి ఆపోజిట్ ఏంటంటే అన్ఫోల్డ్ అంటారు, ఆర్ స్ప్రెడింగ్. ఓకే, అన్ఫోల్డ్ ఆర్ స్ప్రెడ్. సో ఇప్పుడేం చెప్పొచ్చు మనం, సి ఐ ఫోల్డెడ్ ది బెడ్ షీట్స్, ఐ ఫోల్డెడ్ ది బ్లాంకెట్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఐ ఫోల్డెడ్ ది బ్లాంకెట్స్, ఐ ఫోల్డెడ్ ది బెడ్ షీట్స్ అని చెప్తాం. సో తర్వాత మీరేం చేయొచ్చు, సో యు పుట్ దెమ్ బ్యాక్ ఇన్ ది వార్డ్రోబ్ ఆర్ ఇన్ ద కబోర్డ్. సో ఇప్పుడు మీరేం చేస్తారు, యు పుట్ దెమ్ బ్యాక్, యు పుట్ దెమ్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మనం బెడ్ అరేంజ్ చేసుకోవాలి నీట్గా. సో దానికి ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో, చాలా మంచి ఫ్రేజ్ ఏంటంటే సో ఐ మేక్ ద బెడ్ అని చెప్పాలి. అంటే మన నిద్రపోవడానికి కంఫర్టబుల్గా మనం చేసుకుంటాం. అంటే నువ్వు ఆ బ్లాంకెట్స్ అన్ని తీసుకొని, ఆ బెడ్ షీట్స్ అన్ని తీసుకొని, ఆ పిల్లోస్ అన్ని తీసుకొని యు మేక్ ద బెడ్. సో దాన్ని మేకింగ్ ద బెడ్ అంటారు ఆ ప్రాసెస్ని. అప్పుడు మనం నిద్రపోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అప్పుడు మీరు చెప్పొచ్చు ఐఎమ్ మేకింగ్ మై ఓన్ బెడ్, అంటే నా బెడ్ని నేనే అరేంజ్ చేసుకుంటున్నాను నిద్రపోవడానికి అని చెప్తున్నాం. ఓకే, ఐ మేక్ మై ఓన్ బెడ్, రైట్, ద వే ఐ లైక్, అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నా బెడ్ని నేను అమర్చుకుంటాను చేసుకుంటాను అని చెప్తున్నాం. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యూ కెన్ వాష్ యువర్ బ్లాంకెట్స్, అప్పుడు మనం చెప్పొచ్చు ఐ వాష్డ్ మై బ్లాంకెట్స్, ఐ వాష్డ్ ద బ్లాంకెట్స్, నేను బ్లాంకెట్స్ ని వాష్ చేశాను. అదేవిధంగా బెడ్ షీట్ ని కూడా, ఓకే, ఐ వాష్ ద బెడ్ షీట్, ఐ వాష్ ద బెడ్ షీట్స్ అని చెప్తాం. సో ఇంకా మనం ఏం చేయొచ్చు, పిల్లో కవర్స్, ఓకే, యూ కెన్ యాక్చువల్లీ వాష్ పిల్లో కవర్స్ ఆల్సో. సో ఐ వాష్ ద పిల్లో కవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, పిల్లోస్ మనకి సమ్టైమ్స్ ఇట్ మే నాట్ పాసిబుల్ టు వాష్, పిల్లోస్ని మనం వాష్ చేయడానికి పాసిబుల్గా ఉండదు, ఏంటంటే కాటన్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ నువ్వేం చేస్తావు, పిల్లో కవర్స్ ఆరిపోయిన తర్వాత
again you cover the pillows with the pillow covers. You can say that meer cheppochu. So I covered the pillows with pillow covers ani cheptam. So kori maniki related padalu ee bed vishayamlo vachariki endante bed sheet. బెడ్ షీట్ అంటే మనం అప్పరూపు మీద వేసుకునే షీట్ అండి. ఓకే, అప్పరూపును ఏమంటారు అంటే మ్యాట్రిసెస్, మ్యాట్రిసెస్ అంటారు. ఓకే, మ్యాట్రిసెస్, బెడ్ షీట్, ఆ బ్లాంకెట్. బ్లాంకెట్ అంటే దుప్పటి అండి, కప్పుకోవడానికి యూజ్ చేసుకునేది బ్లాంకెట్. నెక్స్ట్ పిల్లోస్. పిల్లోస్ అంటే మనకి దిండ్లు అని తెలుసు. నెక్స్ట్ పిల్లో కవర్స్ కూడా ఉంటాయి, పిల్లో కవర్స్. నెక్స్ట్ ఆ బెడ్ అండ్ కాట్ అని అంటారండి. ఇప్పుడు కాట్ అనేది ఏంటంటే, సో మనకి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి ఆ పదం వచ్చేసింది. అది మనకి మంచాలు ఉంటాయి, దాన్ని ఒక థ్రెడ్ నులకతో అల్లుతారు, లేదంటే నవార్తో అల్లుతారు. వాటిని జనరల్ గా కాట్ అంటారండి. దాని మీద మ్యాట్రిసెస్ వేయాల్సిన అవసరం లేదు, సో దాన్ని మనం ఒక కాట్ అని చెప్పొచ్చు. రైట్? సో అందుకే మనకి ఒక పదం ఉంది కదా, కాటేజ్. కాటేజ్ అంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ నిద్ర వస్తుంది ఎక్కడైనా, లేదంటే ఒక నైట్ మనం స్టే చేయాల్సి వస్తుంది, అక్కడ లాడ్జ్ అని రాకుండా జస్ట్ కాటేజ్ అని రాస్తారు. అక్కడ ఏం చేస్తారు మనకి కాటేజ్ లో, ఒక చిన్న మంచం ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే, సో ఇలా మనం బెడ్ కి సంబంధించి మాట్లాడుకోవచ్చు ఇంగ్లీష్ లో. ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికి తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి, ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే చార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్
కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603333997.